నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. కరోనాను నియంత్రించే విధంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. జిల్లాలో 9000 మందికి ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పారు. కరోనా టెస్టులు చేయించుకునే వారికి 24 గంటల్లోపే రిజల్ట్స్ తెలియజేసే విధంగా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ 7 కోవిడ్ సెంటర్స్ ను ఏర్పాటు చేసి 3000 బెడ్స్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. బెడ్స్, ఆక్సిజన్, రెమ్డెసివిర్ కొరత లేదని వివరించారు. వార్డులో కరోనా బాధితులను వైద్యులు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన సూచించారు. కొన్ని వైద్యశాలల్లో ఆక్సిజన్ వృధాగా పోతుందని, వృధా కాకుండా చూడాలని కోరారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు వీలైనంత వరకు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని ఆయన సూచించారు. ఐ కెన్ అష్యూర్ యు, ఎప్పుడైనా టెస్ట్ జరిగితే 24 గంటల్లో ఆ టెస్ట్ వచ్చే విధంగా మనం అన్ని ఏర్పాట్లు చేసాం. వి హావ్ గాట్ సఫిషియెంట్ ల్యాబ్ కెపాసిటీ, అలాగే ప్రైవేట్ టెస్టింగ్ ల్యాబ్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. 2-0 టెస్టింగ్స్ అనేది కూడా 5 సెంటర్స్లో మనము ఏర్పాట్లు చేసాం. సో టెస్టింగ్ వచ్చేసరికి 24 అవర్స్లో టెస్ట్ వచ్చే విధంగా వీఆర్ ఎన్ష్యూరింగ్. తర్వాత ఏదైతే మైల్డ్ కేసెస్ ఉన్నాయి, వాళ్ళు ఇంట్లో వసతులు లేకపోతే కోవిడ్ కేర్ సెంటర్స్కి మనము రెఫర్ చేస్తున్నాం. ఎటువంటి 7 కోవిడ్ కేర్ సెంటర్స్ మన జిల్లాలో అందుబాటులో వచ్చినాయి. దాంట్లో 3000 బెడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సమావేశంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ యాస్మిన్ పాల్గొన్నారు. జిల్లాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. నానాటికి పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నాయి. అయితే కరోనా విజృంభణలో ప్రజల నిర్లక్ష్యం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ప్రజలు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా వైరస్ దేశంతో పాటు అన్ని రాష్ట్రాలను హల్లెత్తిస్తోంది. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే కరోనా సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా తయారైంది. ప్రతిరోజు పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు మరణాలు కూడా పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అయితే గాలిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే గాలిలో వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో మనం ఎంత అప్రమత్తంగా ఉండాలనేది ప్రజలు గమనించాలి. కానీ ఒకసారి గుంటూరులో నెలకొన్న పరిస్థితి చూడండి. ఏ ప్రధాన కూడలలో గమనించినా జనసందోహం విపరీతంగా కనిపిస్తోంది. మార్కెట్తో పాటు అన్ని సెంటర్స్ లో ప్రజలు అధిక సంఖ్యలో సంచరిస్తున్నారు. ఏదైనా పనుల కోసం బయటకు వచ్చేవారు కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. కొందరు మాస్క్ పెట్టడం కూడా విస్మరిస్తున్నారు. భౌతిక దూరం, శానిటైజేషన్ లాంటి కనీస జాగ్రత్తలు కూడా పాటించడం లేదు. ఫలితంగా కరోనా వైరస్ విస్తరణకు ప్రజలు ఒక కారణంగా కనిపిస్తున్నారు. ప్రభుత్వాలు, అధికారులు, వైద్యులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా మరికొందరు పెడచెవిన పెట్టి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఎంత డేంజర్ గా ఉన్నదో ప్రజలు ఇప్పటికైనా గమనించాలి. తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ లాంటి కనీస జాగ్రత్తలు పాటించి కరోనా వైరస్ నియంత్రణలో భాగస్వాములు కావాలని సూచన. రాష్ట్రంలో 10th ఇంటర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. కేఏ పాల్తో పాటు పలువురు తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కోవిడ్ వచ్చిన విద్యార్థులు ఎలా పరీక్షలు రాస్తారని, నిబంధనల ప్రకారం హోం ఐసోలేషన్ లో ఉండాలి కదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్టంలో కేసులు పెరుగుదల విషయాన్ని ఇతర రాష్ట్రాల్లో పరీక్షల రద్దు లేదా వాయిదాను పరిగణలోకి తీసుకుని పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాలని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను మే 3కి వాయిదా వేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అదే రోజు చెప్పాలని స్పష్టం చేసింది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజధానిగా కొనసాగించాలంటూ అలు పెరగని పోరాటాన్ని రాజధాని రైతులు, మహిళలు కొనసాగిస్తున్నారు. అమరావతి ఉద్యమం 500వ రోజుకు చేరడంతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అమరావతి ఉద్యమ పేరు పేరుతో జూమ్ ద్వారా రైతుల సమావేశం నిర్వహించారు. వివిధ పార్టీలు సమావేశంలో పాల్గొని రైతులకు అండగా తమ మద్దతును కొనసాగించాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజధాని ప్రాంత రైతులకు సక్రమంగా కౌలు కూడా చెల్లించడం లేదని ఆరోపించారు. రాష్ట భవిష్యత్ కోసం భూములిచ్చిన రైతుల గురించి ప్రభుత్వం కనీసం ఆలోచించకపోవడం బాధాకరమని అన్నారు. పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అణిచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అమరావతిని రాజధానిగా కొనసాగించే వరకు ఎన్ని రోజులైనా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెబుతున్నారు. జయ ఆంధ్రప్రదేశ్. 500 రోజులుగా కొనసాగుతున్న అమరావతి ఉద్యమం ఎవరి కోసం? దళితుల రాజధాని కోసం, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం. మరి అలాంటిది
దళిత రాజధాని అని చెప్తున్నా కూడా ఎంతసేపటికి అది ఒక కులానికి సంబంధించిన ముద్ర వేయటం ఆ అవాస్తవాలన్నీ కూడా దాటుకొని ఈ రోజు ఉద్యమం 500 వైపు మరి వచ్చింది ఎందుకంటే ఎంతో మనోధైర్యంతో ఎంత మంది కూడా విషయం కక్కుతున్నా కూడా మరి అదే మనోధైర్యంతో ఉద్యమం కొనసాగుతుంది మరి ఈ రోజు ఏదైతే ఇది దళితులది కాదు వేరే వాళ్ళ రాజధాని అని చెప్తున్నారు మరి అలాంటి దళితులు మరి గత 10 రోజులుగా అంత ముందు నుంచి కూడా దళిత చైతన్య యాత్ర చేయపట్టడం ఎందుకంటే ఇది దళితుల రాజధాని అని చూపటం అలాగే ఏదైతే దళితుల్ని ప్రభుత్వం మోసం చేసిందో దాని గురించి ఒక పాట రాయటం ఆ పాటలో దళితులకు జరుగుతున్న అన్యాయం అలాగే దళితుల్ని మోసం చేస్తే ప్రభుత్వాలకి భవిష్యత్తే ఉండదనేది కూడా ఈ పాటలో చాలా చక్కగా మరి ఇటీవల కొప్పరవూరులో జరిగిన హత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది ఈ మేరకు హత్యకు పాల్పడిన 6 నిందితులను ఈరోజు అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు అదేవిధంగా నిందితుల నుండి హత్యకు ఉపయోగించిన 2 కత్తులు 3 మోటార్ సైకిల్స్ కారం ప్యాకెట్లు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పెదకాకాని మండలం కొప్పరావూరులో జరిగిన ప్రేమకుడి హత్య కేసును అర్బన్ పోలీసులు ఛేదించారు ఈ హత్యలో పాల్పంచుకున్న 6 నిందితులను అరెస్టు చేసి వారి నుండి హత్యకు వినియోగించిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు కొప్పరావూరు గ్రామంలో నివాసముంటున్న విన్నకోట కుమారి శివకోటేశ్వరరావు దంపతుల సంతానమైన విన్నకోట వెంకటేష్ కార్ డ్రైవర్గా పనిచేస్తూ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు యువతి తండ్రితో పాటు వారి బంధువులకు అది నచ్చకపోవడంతో పెద్దల సమక్షంలో వెంకటేష్ని హెచ్చరించి వదిలిపెట్టారు అయినప్పటికీ వెంకటేష్ ఆ యువతితో మాట్లాడుతూనే ఉండడమే కాకుండా యువతి సోదరుడైన వైష్ణ మణితేజను అడ్డు తొలగించుకోవాలనే ప్రయత్నం చేసినట్లు యువతి తండ్రికి తెలిసింది దీంతో పథకం ప్రకారం వెంకటేష్ను ఈ నెల 27న సాయంత్రం భరత్ కుమార్ అనే యువకుడి ద్వారా కొప్పరావూరు సాయికృష్ణ వెంచర్ వద్దకు పిలిపించి 6 వ్యక్తులు కలిసి కత్తులతో విచక్షణరహితంగా కాళ్లు చేతులు నరికారు ఈ క్రమంలో తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న వెంకటేష్ను జీజీహెచ్కు తరలించగా అతను చికిత్స పొందుతూ మృతి చెందారు దీంతో మృతుడి తల్లి కుమారి ఫిర్యాదు మేరకు మంగళగిరి నాత్ ఎస్టీపీఓ దుర్గాప్రసాద్ పర్యవేక్షణలో పెదకాకాని ఇన్స్పెక్టర్ శోభన్ బాబు దర్యాప్తు ప్రారంభించారు ఈ మేరకు హత్యకు పాల్పడిన కొట్టే భాస్కర్రావు కొట్టే దుర్గారావు కొట్టే మోహన్ కొట్టే వెంకట గోపి కొట్టే వైష్ణవ మణితేజ తోట భరత్ కుమార్లను అరెస్ట్ చేశారు అదేవిధంగా వారి వద్ద నుండి 2 కత్తులు కారంపొడి ప్యాకెట్లు మోటార్ సైకిళ్లతో పాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఈ అరెస్టు వివరాలను అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి హత్య కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు సుమారు 8:30 పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామం అవుట్స్కట్స్ లో వెంకటేష్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది హత్య గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నటువంటి పెదకాకాని ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్ ఇమ్మీడియట్గా సీన్లోకి వెళ్ళి కొనవూపిరితో కుట్రపిట్టాడుతున్నటువంటి ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అమరావతి పీహెచ్ సెంటర్ నందు 30 ఆక్సిజన్ బెడ్స్ తో కూడిన కోవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభించారు కరోనా కేసులు రోజురోజుకి ఎక్కువవుతున్న నేపథ్యంలో పెదకూరపాడు నియోజకవర్గంలో క్వారంటైన్ సెంటర్ లేదు అని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన వెంటనే జిల్లా అధికారులు సానుకూలంగా స్పందించి అతి తక్కువ సమయంలో అమరావతి రోడ్ కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని నంబూరు శంకర్రావు తెలిపారు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించి శానిటైజర్ వాడుతూ భౌతిక దూరం పాటించాలన్నారు కరోనా వైరస్ వచ్చిన వ్యక్తి సీరియస్ కండిషన్ అయితే వెంటనే గుంటూరు హాస్పిటల్కు తరలించడం జరుగుతుందన్నారు జానబద్ద ఘాట్ వద్ద హరిత రిసార్ట్లో 70 ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేయడానికి అక్కడ ఉన్న గదులను పరిశీలించడం జరిగిందన్నారు ఈ కోవిడ్ సెంటర్ను కూడా మరో 2 రోజుల్లో ప్రారంభించడం జరుగుతుందని నంబూరు శంకర్రావు తెలిపారు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది
ఈ మేరకు యూనియన్ నాయకులు మధుబాబు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కరోనా సమయంలో మున్సిపల్ సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని ఆయన చెప్పారు. వారి సేవలను గుర్తించి తక్షణమే అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్పొరేషన్ పాలకవర్గం తక్షణమే స్పందించి కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సూచించారు. అదేవిధంగా నగరంలో పనిచేస్తున్న కార్మికులకు ఆయన మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేడేకి ఒక ప్రత్యేకత ఉంది. గత సంవత్సరంన్నర కాలంగా కోవిడ్తో ప్రజలు అల్లాడుతూ ఉంటే ఎక్కడికెక్కడికి షాపులు కానీ ఇంకో ఇతర ఇతర వ్యాపార సంస్థలు కానీ మూతవేయబడి ఉంటే మా మున్సిపల్ రంగం కార్మికులు ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసేవాళ్ళు కానీ శానిటేషన్లో విభాగంలో పనిచేసేవాళ్ళు కానీ మలేరియా విభాగంలో పనిచేసేవాళ్ళు కానీ అలాగే టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేసే కార్మికులు మొత్తం కూడా వాళ్ళు ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. ప్రజలకు సేవ చేస్తూ వారి ఆరోగ్యాలు కాపాడుతూ వాళ్ళు కూడా కరోనా కొంతమంది కరోనాతో కూడా మరణించిన సందర్భాలు అప్పారావు అనే స్ట్రీట్ లైటింగ్ ఎలక్ట్రీషియన్ మరణించిన. అమరావతి ఉద్యమానికి 500 రోజులైంది. గత 500 రోజులుగా రాజధాని రైతులు మహిళలు మొక్కవోని దీక్షతో ఆందోళనలు చేపడుతూనే ఉన్నారు. వారి దీక్షలకు టీడీపీ పశ్చిమ నియోజకవర్గ నేత పూల విజయలక్ష్మి మద్దతు తెలిపారు. ఇన్ని రోజులుగా ఉద్యమం చేస్తున్నా సీఎం జగన్ స్పందించకపోవడం సరికాదన్నారు. రైతు కన్నీరు పెట్టిన చోట రాజ్యం బాగుండదని విజయలక్ష్మి తెలిపారు. సీఎం ఇప్పటికైనా స్పందించాలని కోరారు. అదేవిధంగా ఎన్టీఆర్ చారిటబుల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో పేదలకు మందులు పళ్లు పంపిణీ చేశారు. కరోనా విజృంభిస్తున్న వేళ దాతలు ముందుకు వచ్చి పేదలకు సాయం అందించాలన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని విజయలక్ష్మి సూచించారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.